ఏడికని మీరు ఇవిడ పిలిచినా మీరు కదే చెప్పించి నేను కూడా మాట్లాడతా. నేను ఎవడని రమ్మంటే అది పోయి నాకు చెప్పుకుని మాట్లాడతా. ఇంకేం మంచిదే కదా సార్ ఆ పెట్టి మీరు నేను చెప్పి బాబు ముందు రోడ్ ఇంతుందనేది అని తెలియాలి. పదహారు పెట్లు అని చెప్పేసి అయిపోయా అంతకంటే ఎక్కువ పొమ్మని అధికారం చేసి లేదు. క్లాస్ అద్దాలని పెద్దలు కింద ఉన్న తొమ్మ మీదకి వెళ్ళి ఎవరైనా పోతారు అది వెళ్ళి లేని తొమ్మను ఈ మన అధికారం ఏది ఇస్తుందో జీతీ ఇబ్బంది అవుతుందని వీళ్ళ పొలాల పేపర్స్ ఏమంటారు సార్? ఎప్పుడో జమాలో కూడా పేపర్స్ అదే ఇప్పుడు దానికి ఎవడు అడ్డం పెట్టాలి? అమ్మి నువ్వు అడ్డం పెట్టాలి. నువ్వు ఎక్స్వైజ్ దగ్గర కొన్నావు నా దగ్గర కొన్నావు సంబంధించిన అంశం నేను అమ్మలేదు అని చెప్పండి ఎవడు అడ్డం పెట్టాలి? నీకు అమ్మినోడు అడ్డం పెట్టాలి. కలెక్టర్ కాదు కదరా బాబు, నీకు అమ్మినోడు ఎవడు? అంటే వాళ్ళకి నీకు అడ్డం పెడుతున్నారా? మరి ఇంకేముంది ఏదన్నా ఇప్పుడు దానికి నేను అమ్మలేదని అంటే ఎవరన్నా మనోహరి మనోహరెడ్డి గుర్తు ఉండాలి లేడా? మనోహరెడ్డి మీతో ఉండాలి లేడా? నువ్వు కొంటేంది కొనుక్కుంటేంది కాదు బాబు. ఇప్పుడు మనోహరెడ్డి మనతో ఉన్నంత వరకు ఆయన అమ్మినా మనకు సంతోషం, నేను అమ్మలేదన్నా కానీ ఆయన మనతో ఉంటే అర్థం ఇట్లా నీకు ఏం కావాలని చెప్పి మనం చెప్పి పెడతా అంటుంటాడు. అడిగి అందరినీ నా మాట అబద్ధం అయినట్టే వీళ్ళు పోయి నేను తచ్చుకుంటున్నా. మళ్ళా మీ భయానికి వచ్చింది వీళ్ళు, మీ ఆరుల నుంచి భయానికి వచ్చింది. అంతకంటే ఎక్కువ మనకు సంబంధం లేదు, అది వాళ్ళకు సంబంధించిన అంశం, అది ఊరోళ్ళకు మిల్లోకి సంబంధించిన అంశం. మనం ఏదో వీఆర్ కన్సర్న్ ఒకసారి మీ లక్ష్య తీపియండి సార్, మీ లక్ష్య తీపిస్తే అది మీకు ఇన్స్పెక్షన్ పాత కొరకు మీరు పెట్టింది సార్. యాక్చువల్గా అది ఇట్ ఈస్ మెంట్ ఫర్ యువర్ ఇన్స్పెక్షన్ పాత్, ఇట్ ఈస్ మెంట్ ఫర్. అది ఎంత ఉందో నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. అని కూడా చెప్పిన విషయం వాటి మీద అదే 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 అంటుంది పదహారు ఫీట్ అంటే సెంటర్ లైన్ కూడా బయట రెండు ఫీట్ ఉంటుంది, కాలువ లైన్ ఉంటుంది ఈవెన్ ఎడిట్ ఉంటుంది. ఎందుకంటే లారీ దిగారు లారీ పోవాలంటే కనీసం పది ఫీట్. మామూలు రైస్ మిల్ అని అప్లికేషన్ పెట్టుకున్నాడు, అట్లాగే రైస్ మిల్ అని మేము అనుకున్నాము. కన్స్ట్రక్షన్ అయ్యి తక్కలపల్లి గ్రామంలో జైచాల్ మండల్ తక్కలపల్లి, తక్కలపల్లి ప్లస్ బుల్లపేట మధ్యలో వస్తుంది తక్కలపల్లి శివారు. అయితే మామూలు రైస్ మిల్ అని మేము అనుకున్నాము, తెలియదు. మామూలు డూమ్స్ బాయిలర్ రైస్ మిల్ అవి మెటీరియల్ వచ్చేసరికి మాకు బాయిలర్ అని తెలిసిపోయింది. అప్పుడు మేము బాయిలర్ వద్దు, ప్లస్ రోడ్డు కూడా లేదు వాళ్ళకి. ఎస్ఆర్ఎస్పి కెనాల్ 16 ఫీట్స్ ఉన్నది ఆల్రెడీ, మళ్ళీ ఒక 500 మీటర్ వరకు అయిపోయింది అది లేదు. మరి మా పట్టా భూమి అది, అది ప్రైవేట్ మా ల్యాండ్ ఓన్ ల్యాండ్ అది. అయితే మేము అక్కడ పోనించట్లేదు మా ప్లేస్లోకి వెళ్ళి. పోనీకపోతే వాళ్ళు ఎస్పీకి డిఎస్పీకి అందరు కంప్లైంట్ ఇచ్చారు. మేము పోయినాము, వాళ్ళు రమ్మన్నారు, మేము వెళ్ళొచ్చినాము. ఎంఆర్ఓ వచ్చారు, ఎస్ఐ వచ్చారు సార్, 60 ఎస్ఆర్ఎస్పి ఏఈ కూడా వచ్చారు. ఎంత ఉన్నదంటే ఏఈ గారు 16 ఫీట్స్ అని పెట్టాడు సార్. మరి 16 ఫీట్స్ అంటే ట్రాకర్ కూడా పోదు, మరి వెళ్ళమ్మనండి, మేము ఏమద్దానము, మా ల్యాండ్ మేము తీసేసుకుంటామని చెప్పాము. సరే మీరు మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళామని అన్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, అది ఆల్రెడీ మీరు ఎప్పుడు రోడ్ వేసుకున్నారు కదా, ఆల్రెడీ పోతారని కలెక్టర్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. దేనికోసం? రైస్ మిల్ కోసం. రైస్ మిల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ.
దానికి దారి లేదు. 40 ఫీట్ల రోడ్ చూపించాడు వాళ్ళకి, ప్లాన్ ఇచ్చింది దాంట్లో. 40 ఫీట్లు కాదు, 16 ఫీట్ల రోడ్డే ఉంది అది. 16 ఫీట్స్ అంటే మామూలు రోడ్డు 8 ఫీట్స్ వస్తుంది అంతే. 8 ఫీట్లకు వెళ్ళి లారీ పోదు. ఎక్స్ట్రా ల్యాండ్ మాది ఉంది పక్కన, ఒక 10 మంది రైతులు అది, మా అందరికి కొనుక్కున్నాం అది. దానిలోకి వెళ్ళి పోతా అంటే మేము ఫోన్ ఇవ్వట్లేదు. మేము వాళ్ళని ఇలా రైస్ మిల్ అతని ఫోన్ ఇవ్వట్లేదు. నెలకొల్పడంతో ఏదైతే ఉందో దానితో ఏర్పడేటటువంటి ఒక నెగటివ్, అంటే మనకు రైతాంగానికి ఏర్పడేటటువంటి ఒక పంట నష్టమే కానీ ఇతరత్ర కాలుష్యమే కానీ ఇవన్నీ దృష్టిలో ఏదైతే ఉందో వాళ్ళ గ్రామస్తులు అందరూ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు ఏదైతే ఉందో మరి సర్పంచ్ గారు ఏ విధంగా ఇచ్చిందో ఏంటో తెలియదు, వీళ్ళ గ్రామస్తులు కూడా తెలియదు. సరే అది ఏది జరిగినా కానీ దట్ ఇస్ అనుమతి అనేది ఒక ఆస్పెక్ట్. కానీ తోవు అనేది ఏదైతే ఉందో బలవంతాన నడిచే అధికారం ఎవరికి ఉండదు బాబు. అది కెనాల్ తోవా ఇస్ ఇన్స్పెక్షన్ పార్ట్, వాటర్ మేనేజ్మెంట్ను పర్యవేక్షించడానికి కొరకు ఎస్ఆర్ఎస్ అధికారులు అత్తవు తీసి అది విత్ అది టెయిల్ ఎండ్కి వచ్చేటప్పుడు తగిలిపోయి జీరోకి వస్తుంది. ఇక అప్పర్ రీచ్లు ఎంత ఉంటుందో డౌన్కి వచ్చేటప్పుడు అంత ఉండదు. ఇప్పుడు మీరు రైతులు చెప్పేదాన్ని బట్టి ఏదైతే ఉన్నదో సెంటర్కి వెళ్ళి 16 ఫీట్లు అంటే కెనాల్ 8 ఫీట్లు పోతే మిగిలిన అంత 8 ఫీట్ల కంటే ఎక్కువ ఉంటుంది. 8 ఫీట్లలో ఏదైతే ఉన్నదో లారీ మూమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ట్రాక్టర్ పోతుంది తప్ప మీకు లారీ మూమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు వైడనింగ్ చేయాలని చెప్పారంటే అక్కడ పక్క ఉన్నటువంటి రైతులతోని భూమిని సేకరిస్తే తప్ప ఏదైతే ఉందో అది మళ్ళీ విస్తరింపబడేటువంటి ఒక అవకాశం లేదు. కాబట్టి అన్లెస్ ఐదర్ బై కన్విన్సింగ్ ది ఫార్మర్స్, ఆ ప్రాంత రైతాంగాన్ని ఏదైతే ఉన్నదో కన్విన్స్ చేసుకొని వారి సహకారంతో మాత్రమే ముందుకు పోయేటువంటి ఒక అవకాశం. అంతేగాని బలవంతాన మీ మీద నడుస్తామని చెప్పంటే మాత్రం ఏ చట్టము దాన్ని ఆమోదించదు, అంగీకరించదు. ఇది నాకున్నటువంటి ఒక అవగాహన చెప్పండి. కాబట్టి ఎవరైనా కానీ చట్ట పరిధి లోపలనే ఉన్న మీద రాలి, చట్ట పరిధి లోపలనే ప్రవర్తించాలి. అధికారులు కూడా చట్టం మేరకు ఏదైతే ఉందో ఎవరికైనా హక్కులు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ చట్టాన్ని అతిక్రమించి హక్కులు కలిగించే అధికారం ఏ అధికారికి కానీ ఎవరికి ఉండదు. దాన్ని మరి అందరూ పరిశీలించి చట్టానికి అనుగుణంగానే ప్రవర్తించాలి, మెదలాలి అని నేను భావిస్తున్నాను.